శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాధు. కుంభరాశి వారికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకరంలోకి రవి ప్రవేశించడం అంటే 12 గంటలకు రవి రావడం. 12 గంటలకు ఖర్చు పెట్టే స్థలం రవి వెళ్తారు, బంద్ చేస్తారు, ఏదో ఒక బంద్ చేస్తారు, ఎప్పుడో పెండింగ్ ఉన్న విషయాన్ని బంద్ చేసి ఖర్చు పెట్టించేస్తారు. ఎన్నాళ్ళ నుండి ఆపి ఆపి ఉంచిన వస్తువు ఇప్పుడు ఖర్చు పెట్టించేస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టచ్చు, అదేవిధంగా ఎన్నాళ్ళుగా కాపాడిన ఆస్తిని ఖర్చు పెట్టచ్చు. తెలియకుండా ఆస్తి నష్టం జరగచ్చు, అగ్ని ప్రమాదాలు జరగచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ నష్టం అయితే జరుగుతుంది. కుంభరాశి వారికి 12 గంటల అనేది ఒక నష్టంగానే చెప్పుకుంటాం. కుంభరాశి వారికి 6వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కుంభంలో రావాలంటే రాహు మంచి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ, ఈ 12 గంటల్లో కేతువు ప్లస్ ఇక్కడ ఎప్పుడైతే మనకు ఈ ఆల్మోస్ట్ రవి ఉన్నారో, ఈ రెండింటి యొక్క ప్రభావం ఏంటంటే వైరాగ్యం కలిగేటట్టుగా జరగడం, కొంతమందికి నష్టాలు జరిగి వైరాగ్యం కలుగుతుంది, భగవంతుడి నమ్మకం పోతుంది, ఆ విధంగా కొంత పెద్ద నష్టం జరిగినప్పుడు అటువంటి భావన కలగడం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోతుంది ఈ కుంభరాశి వారికి. దీనికి తోడు సపోర్టింగ్ ఎవరు ఉన్నారంటే భాగ్యంలో గురుడు ఉన్నాడు, కానీ రాజ్యంలో కూర్చుని ఉన్నాడు, ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి తీసుకొస్తారు, అవకాశం ఇస్తారు, లాభంలో శని కూర్చున్నాడు, ఆ మూడు బాగానే ఉన్నాయి. కానీ 12 గంటల రవి యొక్క ప్రభావం ఎంత మంచి జరిగినా ఏదో ఒక నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి దీన్ని తప్పించుకోవడం చాలా కష్టం. అంచేత నష్టాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన మనోధైర్యాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ లగ్న బలం పెంచుకోవడానికి మాత్రం విష్ణు సహస్రనామ సాధన చేసుకోవాలి. 3 రోజులు మకరంలో ప్రవేశించిన రవి వల్ల జరిగే నష్టం అనేది కొంతవరకు పోల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నష్టాన్ని అయితే ఆపదాలు ఎక్కడో చోటు జరుగుతుంది. ఈ 4 రోజులు మాత్రం ఖచ్చితంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ వ్యాపారస్తులు కానీ బాగా కనిపిస్తున్నారు కాబట్టి జాగ్రత్త పడండి. అమ్మవారు కంటే అయ్యవారైనటువంటి విష్ణు సహస్రనామం నారాయణ అష్టాక్షరి మహామంత్రం కానీ సాధన చేయగలిగితే కొంత ఊరటగా ఉండి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భూయాత్.